హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు పల్లవి ట్రెండింగ్ వ్లాగ్స్. నేను మీ పల్లవి. ఈరోజు లేడీస్కి ఎంతో ఇష్టమైన మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే, నిన్న అయితే నేను నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ని మీకు చూపించాను కదండి. సో ఈరోజు వచ్చేసి నా డిజైనర్ బ్లౌజెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ డిజైనర్ బ్లౌజెస్ వచ్చేసి మొత్తం నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. సో నేను డిజైనింగ్ చేసుకున్న సింపుల్ డిజైనర్ బ్లౌజెస్ మీకు అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ కాస్త తెలిస్తే చాలండి, ఈజీగా ఇంట్లోనే ఎవరైనా సరే ఇలా సింపుల్ డిజైనింగ్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా డిజైనింగ్ చేసుకున్న డిజైనర్ బ్లౌజెస్ని మనం ఏ శారీ మీదకైనా సరే యూజ్ చేయవచ్చు. అట్టే కలిసిపోతాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఆపోజిట్ కలర్స్ వేసినా సరే చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే చాలా వరకు ప్లెయిన్ శారీస్ని తీసుకొని డిజైనర్ బ్లౌజెస్ని సెట్ చేసుకొని చాలా వరకు అలా యూజ్ చేస్తున్నారు. ప్లెయిన్ శారీకి వచ్చేసి లేస్ ఒకటి అలా వేసుకొని కూడా చాలా వరకు డిజైనర్ బ్లౌజెస్తో మ్యాచ్ చేసేసి చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అలా యూజ్ చేయవచ్చు మనం సింపుల్ డిజైనర్ బ్లౌజింగ్ ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకున్నామంటే. సో ముందుగా ఈ బ్లౌజ్ని చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్. గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని, ప్లెయిన్ క్లాత్ తీసుకొని అలా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి బనారస్ క్లాత్ తీసుకొని వేశాను. వెనక అలా చిన్న లేస్తో అలా డిజైనింగ్ అయితే చేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్టి పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేశాను. ఆ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, మనం ఆపోజిట్ కలర్ శారీస్కి కూడా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ మీది బ్లౌజ్ అండి. శారీలో బ్లౌజ్ వస్తే దీన్ని నేను ఇలా సింపుల్గా పైపింగ్ చేసేసి ఒక పఫ్ పెట్టేసి ఒక హ్యాంగిల్స్ అయితే పెట్టేశాను. ఇలా సింపుల్గా బాగుంటుంది. ఇది శారీ మీది బ్లౌజ్, మనం శారీలో యూజ్ చేయవచ్చు. వేరే శారీ మీది కూడా ఒకవేళ వస్తుంది అనుకుంటే అలా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి నేను సపరేట్ సపరేట్ క్లాత్ని తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. ప్లెయిన్ శారీస్ మీదకి కానీ లేదా కాస్త హెవీ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. ఇలా హ్యాండ్స్ అయితే కట్ వర్క్ వచ్చింది, నెట్ తీసుకున్నానండి. నెట్ తీసుకుని నెట్ లోపల క్లాత్ వేసాను, గోల్డ్ కలర్ క్లాత్. తర్వాత నేను కింద కూడా వేరే క్లాత్ తీసుకొని వేసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వెనక అయితే ఇలా డిజైనింగ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ వేసాం కదండి పైన, ఆ నెట్ దగ్గర మనం నేనైతే లోపల క్లాత్ వేసాను. డైరెక్ట్గా నెట్ వేసి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలా నెట్ వేసుకొని కూడా చాలామంది అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారు. బట్ నెట్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను లోపల క్లాత్ వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ అయితే బోట్ నెక్ పెట్టేసి ఇలా డిజైనింగ్ చేసుకున్నాను, ప్రిన్స్ కట్ పెట్టేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ పెట్టేశానండి. ఇది కూడా బ్యాక్ బటన్స్ పెట్టేసి ఇలా శారీలో క్లాత్ కాస్త తీసుకొని కింద పెట్టేసి హ్యాండ్స్ దగ్గర, తర్వాత బుట్ట చేతులు అయితే పెట్టేశానండి. బాహుబలి హ్యాండ్స్ అని వచ్చేసి అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే కదా, అది పెట్టేశాను. చిన్న లేస్ అయితే పెట్టేశాను. అండ్ అదేవిధంగా హ్యాంగిల్స్, శారీలోని క్లాత్తో హ్యాంగిల్స్ స్టిచ్చింగ్ చేసి పెట్టేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నారాయణపేట కాటన్ అని చెప్పేసి మనకు ట్రెండింగ్లో ఉండే కదండి, అప్పుడు స్టిచ్చింగ్ చేశాను. ఇది హ్యాండ్స్కి అలా సింపుల్గా పెట్టేసి వెనకాల పాట్ నెక్ పెట్టేసి చిన్న అవి వచ్చేసి పొట్లీ బటన్స్ అంటారు కదండి, సో పొట్లీ బటన్స్ని పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసి బ్యాక్ బటన్సే పెట్టేశాను. ఈ పొట్లీ బటన్స్ వచ్చేసి హ్యాండ్స్కి అండ్ అయితే పెట్టలేదు. తర్వాత ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్. ఇది శారీ మీది బ్లౌజ్. దీనికైతే చిన్నగా వెనక పాట్ నెక్ పెట్టేసి లేస్ వేశాను. నా దగ్గర చాలా వరకు పాట్ నెక్ బ్లౌజెస్ ఉంటాయండి. హ్యాండ్స్కి అయితే ఇలా మిడిల్లో ఓపెన్ పెట్టేశాను, పైపింగ్ చేసేసాను. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి ఇది, బ్లాక్ కలర్తో పైపింగ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. తర్వాత ఇది వచ్చేసి నేను కాలర్ నెక్తో స్టిచ్చింగ్ చేశానండి. ఈ బ్లౌజ్ నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేశాను కాలర్ నెక్, అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది వేరే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. దీని శారీ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి, నేను వేరే శారీస్ మీదకి కూడా యూజ్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్, క్రీమ్ కలర్ బ్లౌజ్. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది. శారీలోని క్లాత్ తీసుకొని నెక్ కలా పెట్టేసి చిన్న లేస్తో అలా చేసేసాను. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను. అండ్ బ్లౌజ్కి అయితే చిన్న బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ని హ్యాండ్స్కి పెట్టేసి సింపుల్గా ఇలా డిజైనింగ్ చేసుకున్నాను. ప్లెయిన్ శారీ, ఆరెంజ్ శారీ, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఈజీగా కూడా ఎవరైనా సరే ఈజీగా డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్.
దీనికైతే నేను బ్లౌజ్కి కాస్త డిజైన్ వచ్చింది, వర్క్ వచ్చింది అక్కడక్కడ బూటీస్ లాగా. సో నేను గోల్డ్ కలర్ లేస్ ఒకటి తీసుకొని అలా సింపుల్గా లేస్తో డిజైన్ నెక్ అయితే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయవచ్చు ఈ బ్లౌజ్ అయితే ఎవరైనా సరే. అలా హ్యాంగిల్స్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ ఇది వచ్చేసి నేను సపరేట్ క్లాత్ తీసుకొని సపరేట్ సపరేట్ హ్యాండ్స్కి అండ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి సపరేట్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. పొట్లీ బటన్స్ పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి ఆ విధంగా డిజైనింగ్ నెక్ పెట్టేశాను. అది చాలా బాగుంటుంది నెక్ అయితే. హ్యాండ్స్కి వేరే క్లాత్ వేసేసి దానికి కూడా పొట్లీ బటన్స్ పెట్టేశాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకోటి అండి, ఇది చాలా శారీస్ మీదకి అయితే యూజ్ చేయవచ్చండి. మల్టీ కలర్ శారీస్ మీదకి వస్తుంది. మల్టీ కలర్ బ్లౌజ్ అండి ఇది, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్ శారీస్ మీదకి అయితే యూజ్ చేయవచ్చు. నేను దీన్ని సింపుల్గా పాట్ నెక్ పెట్టేసి అండ్ అదేవిధంగా పైపింగ్ చేసేసానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్. ఇది వచ్చేసి నేను క్లాత్ మిగిలితే క్లాత్తో ఇలా స్టిచ్చింగ్ చేసేసానండి. వేరే క్లాత్ మిగిలింది, వేరే బ్లౌజ్ మీది క్లాత్ మిగిలితే ఆ క్లాత్ని తీసేసుకొని అలా బ్యాక్ అయితే వేసేసి నెక్ దగ్గర అయితే నెట్టు పెట్టేశాను. అలా నెట్టు పెట్టేసి తర్వాత బోట్ నెక్ పెట్టేసి హ్యాండ్స్కి అయితే ఇలా చిన్న ప్రిల్స్ పెట్టేసి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ను వచ్చేసి నేను ఆపోజిట్ కలర్ శారీస్ మీదకి యూజ్ చేస్తాను. రెడ్ కలర్ కదా, లెమన్ ఎల్లో కానీ ఇంకా ఎల్లో కానీ అలాంటి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ డిజైనింగ్ వచ్చింది గోల్డ్ కలర్తో, చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్లాత్ తీసుకొని ఓన్లీ క్లాత్ తీసుకొని మనం డిజైన్గా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వేరే ఇంకా డిజైన్ అవసరం లేదు. నేనైతే దీనికి పార్ట్ నెక్ పెట్టేసి పైపింగ్ పెట్టేశాను సింపుల్గా. ఇది కూడా ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. హెవీ వర్క్ లాగా వచ్చింది, మగ్గం వర్క్ వేపించినట్టుగా వచ్చింది. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ టైప్లో వచ్చింది. మనం ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చిన్న చిన్న ముత్యం టైప్లో ఉంటుందండి. ఈ బ్లౌజ్ని అయితే నేను షాప్లో తీసుకున్నాను. నేను స్టిచ్చింగ్ చేసింది ఏమి కాదు, రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మెరూన్ కలర్ పైన మనకి చిన్న చిన్న కుందమ్స్ని అతికించి గోల్డ్ కలర్ కుందమ్స్ అదేవిధంగా వైట్ కలర్ కుందమ్స్తో ఇలా డిజైనింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది అది కూడా. సో నేను కొన్ని నా డిజైనింగ్ బ్లౌజెస్ని మాత్రమే చూపించాను. మీకు నా డిజైనింగ్ బ్లౌజెస్ కనుక మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదండి, ఈ వీడియోలో అయితే నా డిజైనర్ బ్లౌజెస్ని ఫుల్గా అయితే ఏమీ చూపించట్లేదు, కొన్నింటిని మాత్రమే చూపించాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. తర్వాత ఈ బ్లౌజెస్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజెసేనండి. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. సో మీకు గనక నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.